దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతుంది పన్నెండు కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి సరఫరాను అందించిన మైలురాయిని జల్ జీవన్ మిషన్ అందుకుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటిని అందించాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్ జీవన్ మిషన్ను ప్రకటించారు ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ ముందు దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇరవై మూడు లక్షల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే ట్యాప్ కనెక్షన్లు అందుబాటులో ఉంది గత మూడేళ్లలో ఈ సంఖ్య సుమారు పన్నెండు కోట్లకు చేరుకుంది ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో వంద శాతం ట్యాప్ కనెక్షన్లు నమోదైనట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది తెలంగాణతో పాటు గోవా హర్యానా గుజరాత్ పంజాబ్ రాష్ట్రాలు పుదుచ్చేరి డమాండయు దాద్రానగర్ హవేలీ అండమాన్ నికోబార్ దీవులు ఈ జాబితాలో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా దేశంలోని తొమ్మిది లక్షలకు పైగా పాఠశాలలు తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల అంగన్వాడీ కేంద్రాల్లో కుళాయి నీటి సరఫరా జరుగుతున్నట్లు కేంద్ర జలమంత్రిత్వ శాఖ తెలిపింది